బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న యువకుడిని ఏలూరు సబ్ డివిజన్ పరిధిలోని బొమ్మిడి గ్రామ పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి తెలిసిన వారి ఇళ్లలోనే టార్గెట్ చేసుకుని బంగారు ఆభరణాలను దొంగతనం చేస్తున్న ఆంజనేయ వెంకట సాయి కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 29 కాసుల బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి బంధువు సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయి కుమార్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు డిఎస్పీ తెలిపారు. వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో సేబ్రోల్ పోలీస్ స్టేషన్, ఉంగుటూరు మండలం, బొమ్మిడి అనే గ్రామంలో 10వ తారీఖు మే 10వ తారీఖున రాత్రి ఒక ఇంట్లో అఫెన్స్ జరిగింది. సుమారుగా 29.5 కాసులు బంగారం, 29.5 కాసులు బంగారము, అదేవిధంగా 1/2 కిలో వెండి వస్తువులు చోరీకి పాల్పడ్డారు అన్నోన్ అఫెండర్స్. అయితే ఇమీడియట్గా పోలీస్ వారు కేసు రిజిస్టర్ చేశారు. క్లోజ్ టీమ్ అప్రోచ్ అయింది, మన క్రైమ్ టీమ్ అప్రోచ్ అయింది, ఎస్ఐ సిఐస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే ఉలప ఆంజనేయ వెంకట సాయి కుమార్ అలియా సంజీ, తండ్రి ధర్మారావు, 25 ఇయర్స్ ఉంటాయి, కాపు కులస్తుడు, కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను బొమ్మిడి గ్రామం, ఉంగుటూరు మండలం. ఇతనే ఈ చోరీకి పాల్పడి ఈ ప్రాపర్టీ అంతని కూడా ఒక వేరే ప్లేస్లో దాచి అమ్మేద్దామని ప్రయత్నం చేశాడు. ఇతను యాక్చువల్గా అదే గ్రామానికి చెంది, ఏదైతే ఈ అఫెన్స్ జరిగిన ఇల్లు ఉందో ఆ ఇంట్లో పరిచయం ఉన్న వ్యక్తి, ఇంట్లో ఏవి ఎక్కడ ఉంటాయి కూడా అబ్జర్వ్ చేశాడు. పరిచయం ఉన్న వ్యక్తి, అదే గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి. కాకపోతే ఇతను కార్ డ్రైవర్గా ఉంటూ అతను బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి కారును కూడా కిస్తీలు కట్టుకోలేక ఈ అత్యాశ పోయి ఈ అవకాశాన్ని చూసుకొని ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో ఆ ప్రాపర్టీ అందరినీ కూడా ఒక సీన్ క్రియేట్ చేసి, ఒక దొంగతనం జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేసి మొత్తం అంతా చెల్లాచెదురు చేసి ఆ ప్రాపర్టీ అందరినీ అపహరించిపోయాడు. తీసుకెళ్ళి ఒక దగ్గర దాస్తే మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 29.5 సవరీన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ 250 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశాము. ఈ ముద్దాయిని, ఈ వెంకట సాయి కుమార్ అలియాస్ అంజీని రిమాండ్కి తరలిస్తున్నాం. కోవిడ్ టెస్ట్లు కూడా చేయించి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇన్వెస్టిగేషన్లో బాగా పనిచేసినటువంటి గణపురం సిఐ గారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎస్ఐ చేబ్రోలు వీర్రాజు, అదేవిధంగా ఎస్ఐ గణపురం వీరబాబు, అదేవిధంగా ఐడి పార్టీ టీం మొత్తం అందరూ, కానిస్టేబుల్స్ పీసీస్ 1412 నాగరాజు, సుబ్రహ్మణ్యం 2435, వీరందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఈ రికవరీకి ఇది చేశారు. సో వీరందరినీ ఏదైతే టీము బాగా పనిచేసి సబ్ డివిజన్ తరఫున ఎస్పీ గారు కూడా అభినందనలు తెలియజేశారు. సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.